బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది పెన్ను సంచలనంగా మారిపోయింది రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా మొత్తం కూడా అసలు ఈ కేసు ఏమవుతుంది సీఎం కేసీఆర్ తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు పెన్ను సంచలనంగా మారిపోయింది రాజకీయ వర్గాల్లో కూడా రకరకాల టాక్స్ నడుస్తూ ఉన్నాయి తాజాగా ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది నిన్న నోటీసులు ఇచ్చింద్రు వెంటనే తను ఢిల్లీకి వెళ్ళిపోయారు తను ఒక విజ్ఞప్తి చేశారు పదకొండవ తేదీన విచారణకు హాజరవుతాను ఎందుకంటే పదో తారీఖున మహిళా రిజర్వేషన్ అంటే థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ కావాలి అంటూ ఒక ఆందోళన కార్యక్రమాన్ని ఢిల్లీలోనే ప్లాన్ చేశారు సో పదో తారీఖున ఆందోళన కార్యక్రమం ఉంది కాబట్టి తొమ్మిది తారీఖున రాలేను పదకొండో తారీఖున వస్తాను అని తాము విజ్ఞప్తి చేసింది కవిత ఈడీకి విజ్ఞప్తి చేసింది సో దానికి ఈడీ స్పందించింది యా కవిత లేఖపై ఈడీ గురువారం ఉదయం స్పందించింది అంటే ఈరోజు ఉదయం స్పందించింది కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ ఒకలాంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఓకే ఫైన్ పదకొండో తేదీన మీరు విచారణకు రావచ్చు అని చెప్పింది సో ఈడీ విచారణపై అయితే ఒక రకంగా ఉత్కంఠకు తెరపడింది అంటే ఏ రోజు హాజరవుతారు అనే క్వశ్చన్ మార్క్ ఉండింది అంటే ఈ రోజే హాజరవుతారా లేకపోతే తను విజ్ఞప్తి చేసినట్టు పదకొండో తారీఖున ఆమెకు వెసులుబాటు ఇచ్చి పదకొండో తారీఖు రావాల్సిందిగా కోరుతారా అని అందరూ ఒక డౌట్ క్రియేట్ అయింది కానీ ఈడీ మాత్రం పదకొండో తారీఖు రావచ్చు అని చెప్పేసింది సో ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆమె ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అది ఎక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో తాను విలేకరులతో మాట్లాడబోతున్నారు ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం ఒంటి గంటకి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించబోతోంది సో దానిపైన కూడా ఒక ఉత్కంఠ నెలకొంది తాము ఏం మాట్లాడబోతోంది ఎమ్మెల్సీ కవిత ఏం మాట్లాడబోతోంది ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతోంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది సో శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు కవిత సో మానసికంగా తను సిద్ధమైనట్టు కనిపిస్తోంది లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా అరుణ్ రామచంద్రై బుచ్చిబాబుతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించే ఛాన్సెస్ కూడా ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో కవితకైతే ముందస్తు బెయిల్ కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా సమాచారం అంతోంది ఎట్లాంటి డెవలప్మెంట్ ఉండొచ్చు ఈ కేసుకి సంబంధించి అనేది గంట గంటకు మారిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి యా సో ఈడీ ఎదుట మాత్రం ఎమ్మెల్సీ కవిత పదకొండో తారీఖు అంటే శనివారం రోజు హాజరు కాబోతున్నారు